కడప జిల్లా బద్వేలు మండల పరిధిలోని చెన్నంపల్లి గ్రామంలో వెలసిన శ్రీదేవి భూదేవి సమేత ఆది చెన్నకేశవ స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గత నెల 31వ తేదీ నుంచి ఆరంభమై ఈ నెల 9వ తేదీ వరకు జరిగే ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా 7వ తేదీ శుక్రవారం రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా బద్వేలు టీడీపీ యువ నాయకులు రితేష్ రెడ్డి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత ఆది చెన్నకేశవ స్వామి రథంపై అధిరోహించి మధ్యాహ్నం 2 గంటల నుంచి పురవీధుల్లో భారీ జన సందోహం మధ్య రథోత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి స్వామివారి వైభవాన్ని తిలకించారు. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జగనన్నే మా భవిష్యత్తు అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దాదాపుగా 7 లక్షల మంది గృహసారథులు ప్రతి ఇంటికి అంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా 1,60,00,000 ఇండ్లు తిరుగుతూ 5 కోట్ల మంది ప్రజలను కలవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ 4 సంవత్సరాల్లో ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలైతేనేమి ఇతర మంచి పనులైతేనేమి ప్రజలకు వివరించి ప్రజలు సంతృప్తి చెందుతేనే మమ్మల్ని ఆదరించండి మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రతి ఇంటి గుమ్మం తొక్కడం ఆ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని పలకరించి అదేవిధంగా ఏదైతే ఇప్పుడు మా నమ్మకం నువ్వే జగనన్న అని చెప్పి ఒక పాంప్లెట్ను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. దాంతోపాటు ఆ కుటుంబానికి అందినటువంటి సంక్షేమ పథకాలను కూడా వివరించడం జరుగుతుంది.